టెలిపతి ఎప్పటి నుండో వినడమే కానీ సైన్స్ కూడా ప్రూవ్ చేయలేని విషయం. కొందరు సాధ్యం అంటారు, ఇంకొందరు మీకు పిచ్చా అంటారు. సైన్స్ ప్రూవ్ చేయలేని చాలా నిజాలు ఈ ప్రపంచంలో ఉన్నాయి. అందులో ఈ టెలిపతి నిజమా లేక నమ్మకమా? ఈ టెలిపతి అంటే ఏమిటి? ఈ సూపర్ పవర్ మన బ్రెయిన్కి నిజంగానే ఉందా? ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. టెలిపతి అంటే మన బ్రెయిన్ ఇంకొకరి బ్రెయిన్తో ఎలాంటి కనెక్షన్ లేకుండా మాట్లాడడం. అసలు ఈ తతంగం అంతా గ్రీసుల కాలం నుండి మొదలైంది. అప్పట్లో రాత్రి పడుకునేటప్పుడు మనలోని ఆత్మ వేరే వాళ్ళకి మెసేజ్లు పంపిస్తూ ఉంటుందని నమ్మేవాళ్ళు. అందుకే కళ్ళు వస్తూ ఉంటాయి అనుకునేవాళ్ళు. కానీ ఈ టెలిపతి అన్న పదం మాత్రం 1882లో ఒక సైకాలజిస్ట్ మొదలుపెట్టాడు. అతని ప్రకారం మన బ్రెయిన్కి వేరే బ్రెయిన్ వేవ్స్ని సెన్స్ చేసేటువంటి పవర్ ఉందని నమ్మేవాడు. ఆ ప్రూఫ్ లేని నమ్మకం విస్తరించి సైన్స్ ఫిక్షన్ సినిమాల వరకు తీసుకువెళ్ళింది. ఈ సినిమాల వలన ఇక ప్రపంచం మొత్తానికి తెలిసింది. ఇంకేం, సైంటిస్టులు దీనిపై రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అలా చేసిన రీసెర్చర్స్లో ఒక ఫేమస్ రీసెర్చ్ గురించి ఈరోజు తెలుసుకుందాం. 2014వ సంవత్సరం మొదటిసారి టెలిపతితో మాట్లాడిన రోజు. అది కూడా పక్క పక్కనే ఉన్న వ్యక్తులు కాదు, ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి ఫ్రాన్స్లో ఉన్న వ్యక్తితో మాట్లాడాడు. దీని ద ఫస్ట్ మెంటల్ మెసేజ్ ఇన్ ది హిస్టరీ అని అన్నారు. వాళ్ళు పంపించిన మెసేజెస్ హోలా అండ్ సియో, అంటే ఫ్రాన్స్ భాషలో హలో అండ్ గుడ్ బై అని అర్థం. అయితే ఇది మనం చెప్తున్న టెలిపతిది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఈ బ్రెయిన్ టు బ్రెయిన్ మాట్లాడడం అనేది ఈ రీసెర్చ్లో ఈఈజీ యూజ్ చేసి పంపించారు. ఈఈజీ అనేది మన బ్రెయిన్లో ఉండే వేవ్స్ని డిటెక్ట్ చేయగలదు. ఇండియాలో ఉన్న ఒక వ్యక్తి బ్రెయిన్కి ఈఈజీ క్యాప్ పెట్టి తన్ని హోలా అండ్ సియో అనే పదాలు తలుచుకోమన్నారు. దాని నుండి వచ్చిన బ్రెయిన్ సిగ్నల్స్ని ఇంటర్నెట్ సాయంతో ఫ్రాన్స్లో ఉన్న ఈఈజీ పెట్టుకున్న వ్యక్తి తలలోకి పంపించారు. అవి వాళ్ళ బ్రెయిన్లోకి ఫ్లాషెస్గా వస్తాయి. వాటిని బట్టి ఆ ముగ్గురు కూడా ఆ లెటర్స్ని చెప్పగలిగారు. ఫస్ట్ టైం బ్రెయిన్ ద్వారా లెటర్స్ని ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ పద్ధతి ద్వారా చిన్న చిన్న మెసేజెస్ని మాత్రం మనం పంపించగలం. కానీ దీన్ని మనం టెలిపతి అని అనలేం. టెలిపతి అంటే డైరెక్ట్ బ్రెయిన్ టు బ్రెయిన్ కనెక్షన్తో పంపించాలి. కానీ ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ఇది మధ్యలో ఒక కంప్యూటర్ను బేస్ చేసుకుని పంపిస్తున్నారు. కానీ సైన్స్ ఎక్స్పెరిమెంటల్గా టెలిపతితో జరిగిన గొప్ప విషయం అయితే ఇదే. ఇక్కడ బ్రెయిన్ వేవ్స్ గురించి ఒక గమ్మత్తైన విషయాలు ఉన్నాయి. బ్రెయిన్ వేవ్స్ని యూజ్ చేసుకొని చాలా వస్తువులను తయారు చేశారు. అందులో రోబోటిక్ ఆర్మ్ ముఖ్యమైనది. అంటే మన బ్రెయిన్కి ఒక రోబోటిక్ ఆర్మ్కి ఒక ఇంటర్ఫేస్ని తయారు చేశారు. అయితే మన బ్రెయిన్ ఎటువైపు కదపమంటే ఆర్మ్ అటువైపు కదులుతూ ఉంటుంది. ఇది చేతులు లేని వాళ్ళకి ఫిక్స్ చేస్తే వాళ్ళకి హ్యాండ్గా ఉపయోగపడుతుంది. మన పురాణాల్లో కూడా దేవుళ్ళు ఎదుటిగా ఉన్న వ్యక్తి మనసులోని మాటలను చెప్పడం మనం గమనిస్తూ ఉంటాము. ఇది కూడా టెలిపతి కిందకే వస్తుంది. ఇంకా సద్గురు వంటి గొప్ప వ్యక్తులు కూడా సైన్స్కి అందనంత మాత్రాన టెలిపతి నిజం కాకుండా పోదు, టెలిపతి నిజమే అని చెప్పారు. టెలిపతిలాగే టెలికెనిసిస్ అని ఇంకొక పద్ధతి ఉంది. దీని ప్రకారం ఏంటంటే చాలామంది తమ బ్రెయిన్తో వస్తువుల్ని పైకి లేపడం లేదా స్పూన్లు వంచడం ఇలాంటివి చేస్తూ ఉంటారని నమ్మిస్తూ ఉంటారు. ఇది నిజమా కాదా మీద కూడా చాలా రీసెర్చెస్ జరిగాయి. కానీ ఎక్కడా కూడా ఇది నిజమని ప్రూవ్ అవ్వలేదు. చాలా ఆర్గనైజేషన్స్ ఎవరైనా దీన్ని నిజమని ప్రూవ్ చేస్తే, వాళ్ళ ముందు డెమాన్స్ట్రేట్ చేస్తే వాళ్ళకి మనీ ప్రైజ్ ఇస్తామని కూడా అనౌన్స్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఎవరూ కూడా సరైన విధంగా దాన్ని ప్రూవ్ చేయలేకపోయారు. ఈ ప్రపంచంలో ఉన్న ఎన్నో జీవుల నుండి మనిషిని వేరు చేసింది బ్రెయిన్. మన బ్రెయిన్లో మనకే తెలియకుండా చాలా సూపర్ పవర్స్ ఉన్నాయి. మన దేశంలోనే స్వామి వివేకానంద గారు బ్రెయిన్ వేవ్స్ని కంట్రోల్ చేయడం ద్వారా వచ్చే సూపర్ పవర్స్ని చూపించారు. సో ఇలా నా ఉద్దేశంలో ఏంటంటే ఖచ్చితంగా టెలిపతి ఎప్పటికైనా రుజువయ్యే అవకాశం ఉంది. కానీ మీ ఉద్దేశంలో టెలిపతి సాధ్యమవుతుందా లేదో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏవైనా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలని ఉన్నా, ఇంకా ఏవైనా క్వశ్చన్స్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వీలైనంత వరకు వాటికి సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇంకా మనది కొత్త ఛానల్, ఈ ఛానల్కి గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు ఈ వీడియోని షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయిస్తే నేను మరిన్ని వీడియోలు చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది. థ్యాంక్ యూ.